కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిపై హత్య కేసు నమోదు చేయాలంటూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలో తెలంగాణ చౌక్లో రైతుల భృతి ఖండిస్తూ క్యాండిల్స్తో ప్రదర్శన చేపట్టారు. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరణించిన రైతు కుటుంబాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలు తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న రైతులపై కారుతో దాడి చేసి చంపారని తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రాపై హత్య కేసు నమోదు చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న రైతుల మీదకు రెండు కార్లు బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ సర్కార్ రైతు మరణాలు చవిచూస్తోందని ఆరోపించారు. రైతుల మరణాలు కారకులైన మంత్రి కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైనటువంటి ఆశీష్ మిశ్రా మరి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నటువంటి రైతుల మీదకి కావాలని చెప్పి రెండు కార్లను వాళ్ళ మీదకి బలవంతంగా తీసుకుపోయి వారి మరణానికి కారణమైనటువంటి ఆశీష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అజయ్ మిశ్రాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.